కొండాపూర్ సర్పంచ్ ఉప సర్పంచ్లను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పలువురు వార్డ్ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్ సర్పంచ్ ఉప సర్పంచ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని 25 లక్షల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పలువురు వార్డు సభ్యులు కలెక్టర్ అనిత రామచంద్రన్ కి ఫిర్యాదు చేశారు। इक विवरालोकी वेलते तुर्कपल्ली मंडलंलोनी कोंडापूर ग्राम सर्पंच डोंकेन मल्लेश उप सर्पंच कोंडा पद्मलु 25 लक्षल रूपायल ग्राम पंचायती निधुलु दुर्विनियोगानिकी पाल्पड्डारनी आरोपिस्तू कोंडापूर ग्राम पंचायतीलो पलुवुरु वार्डु सभ्युलु यादाद्री भुवनगिरी जिल्ला कलेक्टर अनिता रामचंद्रन की विज्ञापन पत्राल द्वारा विन्नविंचुकुन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వైకుంఠ దామంను పూర్చి వేయించి గొర్ల దొడ్లను ఏర్పాటు చేయించారని అదే విధంగా నర్సరీని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు। సర్పంచ్ స్థానికంగా నివాసం ఉండకుండా తన అన్న కొడుకుకు పెత్తనం అప్పగించారని ఆరోపించారు। గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంపై పలుమార్లు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరూ మూకుమ్మడిగా సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు డిమాండ్ చేశారు। పై విషయాలన్నింటిపై పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులచే విచారణ చేపట్టి కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు। యాదాద్రి భువనగిరి జిల్లా డిఎల్పిఓ యాదగిరి ఎంపీడీఓ శ్రీ మాలిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణకు ఇక్కడ పలు అంశాలపై చర్యలు జరిగాయి। అయితే ఇదే విషయంపై గ్రామ సర్పంచ్ని వివరణ కోరగా 25 లక్షల రూపాయలు నేను దుర్వినియోగం చేశారని కేవలం కక్ష సాధింపే అని సర్పంచ్ అన్నారు। నేను ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదన్నారు। నన్ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉన్న రికార్డులు అన్ని ఎస్టీఓ పెట్టించి గ్రామ అభివృద్ధి పూర్తిగా ఆపివేశారని గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ కొనుగోలు చేశానని 30 రోజుల ప్రణాళికలో పనులు చేశామని వీధి దీపాలు వేశామని సీసీ రోడ్లు వేయించామని అన్నారు। నేను కేవలం సర్పంచ్గా పని చేయడానికి వచ్చానని వాళ్ళు కక్ష సాధింపులే కొరకే నాపై నిందలు వేస్తున్నారని సర్పంచ్ అన్నారు। రికార్డులు అధికారులు స్వాధీనం చేసుకున్న గ్రామంలో ఇప్పటికి ప్రతి పని చేస్తున్నానని అన్నారు। ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించారని తప్పకుండా ప్రజలకి నేను ఆధారాలు చూపిస్తానని అన్నారు। ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని తప్పకుండా 5 ఏళ్లలో ప్రజల సేవలు చేసి వెళ్తానని అన్నారు। నమస్కారం సార్, మాది గ్రామం కొండాపూర్, సింగం సరస్వతిని మాట్లాడుతున్నాను। నేను వార్డ్ మెంబర్ని, విలేజ్ 5వ వార్డ్ మెంబర్ని। మాకు మా గ్రామం నుంచి 24 లక్షలు డ్రా చేసుకొని ఏదానికి ఏం పెట్టారని తెలియదు। ఓన్లీ చిన్న విలేజీలోనే 7 లక్షల రూపాయలు బల్బుల పైనే పెట్టిండు। దాని గురించి మాకు అది కావాలి, మొత్తం 24 లక్షల రూపాయల గురించి మాకు తెలియజెప్పాలి। మాకు డిఎల్పి సార్ గారు వచ్చిండ్రు, తను అన్ని చూసి మీకు కరెక్ట్ న్యాయం చేస్తాము అని చెప్పేసి వెళ్ళాడు। మేము కలెక్టర్ గారికి డిఎల్పికి ఎంపీడీఓకి 20 రూపాయలు డ్రా చేసిండు బల్బ్స్, 30 డేస్ ప్రణాళిక, దాని గురించి మళ్ళీ మా లేబర్ డబ్బులు ఇవ్వలేదు, మా ట్రాక్టరే వర్క్ చేసింది ఇంతవరకు 30 డేస్ ప్రణాళికలో వర్క్ చేసి ట్రాక్టర్ వర్క్ చేసింది ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలేదు మొత్తం। మళ్ళా ఏంది ఫారెస్ట్ నర్సరీ ఉంది సార్, ఫారెస్ట్ నర్సరీ తీసేసారు, అది నేలమట్టం చేయాలని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీ అన్నది వాసులమారి గ్రామ పంచాయతీ ఏ విధంగా చేసిందో మన కొండాపూర్ గ్రామ పంచాయతీ ఇట అదే విధంగా వేయమంటే సరే అని చెప్పి తీర్మానంలో రాసి మా సంతకాలన్నీ పెట్టుకున్నారు। అది ఏడేసిన గుంగడి ఆడనే ఉన్నది, తర్వాత మా సొంత పొలం కాబట్టి మేమే దాన్ని లే పేరు పల్లపురాధ, మాది కొండాపురం గ్రామం తుర్కపల్లి మండలం। ఇట్లా కలెక్టర్కు ఎండికో కంప్లైంట్ ఇస్తే 25 లక్షలు ఏం చేసినామంటే 25 లక్షలు ఇట్లా డ్రా చేసినావు, ఏంది దానికి సమాధానం చెప్పమంటే నీకేంది చెప్పేదని అన్నాడు। అన్నందుకు దానికి నాకు నా మీద కుట్ర పెట్టుకొని మీ నాయన ఇట్లా చేపిస్తాడారా అని నా కొడుకు మీద దాడి చేసిండు, నాకు న్యాయం చేయమని నేను 4 సార్లు కేసు పెట్టినా నన్ను పట్టించుకోలేదు, పట్టించుకోకపోతే డీబీ కొట్టి కలెక్టర్కి ఇస్తే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ గురు వాళ్ళతో వాళ్ళ ముంగట మాట్లాడితే కలెక్టర్ సారు న్యాయం చేస్తానని ఒప్పుకున్నాడు, ఇంక్వైరీ చేస్తాను అన్నాడు। అదే మాషన్న వాటికి గొర్రెదొడ్లు కూర్పించి వేయించిండు, దానికి కూడా తీర్మానం లేదు, అవి గొర్రెలు ఊళ్ళకు న్యాయం కావాలి, 25 లక్షలు తెచ్చిండు, దానికి సమాధానం చెప్పాలి, అది ఒకటే మాకు న్యాయం। నమస్తే, నా పేరు వెంకటేష్, తోటి వెంకటేష్, ఫస్ట్ విలేజ్ ఫస్ట్ వార్డ్ మెంబర్ తోటి వెంకటేష్. ఇప్పుడు మేము ఈ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినామంటే ఈరోజు మొన్న గత ఒక
9 నెలల క్రితమే మండల ఆఫీసులో ఎంపీడీఓ గారు కంప్లైంట్ ఇచ్చినాం 25 లక్షలు మా సర్పంచ్ గారు డ్రా చేసుకొచ్చి నిధులు ఏ నిధులకు ఎంత ఖర్చు పెట్టినని చెప్పి కంప్లైంట్ చేస్తే ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. మొన్న ప్రజెంట్లీ కలెక్టర్ గారికి డిఎల్పిఓ కంప్లైంట్ ఇస్తే డిఎల్పి ఈరోజు వచ్చి ఇంక్వైరీ చేసి మన మళ్ళీ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి నేను ఏ విధంగా నన్ను నీకు న్యాయం చేస్తానని చెప్పి వెళ్ళిపోయి 25 లక్షలు నన్ను ఆరోపణలు చేసి నా మీద కక్ష సాధింపులతోని చేయడానికి వీళ్ళు నన్ను మోసం చేసి నన్ను అన్ని రకరకాలుగా ఇబ్బంది చేసి ఉన్న రికార్డ్స్ అంతా చేపించి ఫెస్టివల్ పెట్టించి విలేజ్ డెవలప్మెంట్ మొత్తం ఆగం చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పెట్టింది ట్రాక్టర్ చూడండి, ఫోటో తీసుకో. ఇగో ఇక్కడ ట్రాక్టర్ ట్యాంకర్ నేను 30 డేస్ ప్రోగ్రామ్ చేసిన సీట్ లైట్స్ చేపించిన మన బతుకమ్మ బండ ఓపి సీసీ రోడ్ చేపించిన ఇలాంటివి అన్నీ చేపించినాం. ఇంకా కూడా ట్రాక్టర్ పైసలు కూడా ఇంకా నాకు ఇంకా 30 39 వేల రూపాయలు రావాలి ట్రాక్టర్ పైసిన అటువంటి డబ్బులలో. ఇంకా కూడా ట్రాక్టర్ 10 వేలు రావాలి ట్రాక్టర్ ట్యాంకర్ది తెచ్చి ఇప్పుడు 7 మంత్స్ 8 మంత్స్ అవుతుంది. ఇంకొకటి బ్లేడ్ కూడా ఇంకా నేను అదనంగా బ్లేడ్ కూడా చేయించిన ఏ గ్రంపాన్ని చేయించలేదు, ఆ డబ్బులు కూడా నాకు రావాలి. సీట్ లైట్లు నీకు 84 లైట్ తెచ్చి ఫోల్డ్ టు ఫోల్డ్ నేను లైట్ పెట్టించిన నంబర్ రాసిన మీకు ఇంక్వైరీలో చూపించినాం. దాన్ని అది కాకుండా వీళ్ళు కక్ష సాధింపు చేసి ఏం పని చేయదు. మేమైతే ఎట్లా చేయలే, ఇంతకుముందు ముగ్గురు సర్పంచ్ ఉన్నప్పుడు ఏ పని చేయలే. ఇప్పుడు వీళ్ళు అదే గత సర్పంచులు డబల్ బెడ్రూమ్ 100 డబల్ బెడ్రూమ్ ఆయన అమ్ముకొని తిని మీ అదేవాళ్ళు నాగేశ్వరరావు ఏ ఉన్నప్పుడు బాత్రూమ్ రైస్ నేను అప్పుడు వార్డ్ నెంబర్ 7వ వార్డ్ నెంబర్ నేను అదే సర్పంచ్ ఇవాళ అప్పుడు వీళ్ళ హస్బెండే సర్పంచ్ అదే రైస్ మిల్ నుంచి రైస్ రిటర్న్ పోయినాయి ఏది లారీలు. మిత్రులారా, నేను సర్పంచ్గా పనిచేయడానికే వచ్చిన నాకున్నటువంటి ఆరోపణలు వాళ్ళు కావలసుకున్న బురద దుడ్డి చల్లుతున్నారు, వాళ్ళు కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఏమన్నంటే మీ అన్న కొడుకు వచ్చిండు, తమ్ముని కొడుకు వచ్చిండు, వీని కొట్టిండు, వాని కొట్టిండు, అదానికి సంబంధమే లేదు. 5 నెలల కంటే నా మీద కంప్లైంట్ చేసారు, 5వ నెలలో నా రికార్డ్ అంతా రికవర్ చేసుకురు. అయినా కూడా నేను కింద మీద వాడి చేసే పనులన్నీ కూడా చేస్తూనే పోతున్నా, నా సొంత డబ్బులు పెట్టుకొని. ఎక్కడ రూపాయి కూడా ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు, చేసేంత నాకు అవసరం కూడా లేదు. నాకున్న సిమినా నాకుంది, నాకున్న ప్రాపర్టీ నాకుంది, నేను ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇది ఈడికొచ్చి చాదాగుతలేను, ఈడికొచ్చి బట్టలు తోడతలేను. నేను క్లియర్గా పని, జనాలు నన్ను నమ్మి ఓటేసిరు, మంచోడని. ఆ అమ్మును నేను అమ్ము చేయడానికి వీలే లేదు. నేను ఖచ్చితంగా వాళ్లకు నేను ప్రూఫ్ చేస్తాను, ఉన్న 5 సంవత్సరాల్లో జనానికి నేను సేవ చేయడానికి వచ్చిన సేవనే చేసి పోతా. సర్వస్వతి రాధా వెంకటేష్ వీళ్ళు గ్రామ పంచాయతీ ఫండ్స్ను దొంకన మల్లేశ్వర సర్పంచ్ గారు డిసీజ్ చేసిరని ఫిర్యాదు చేసినందున కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఈరోజు నేను విచారణ చేపట్టి ఇక విచారణ నిమిత్తం ఈరోజు నీకు ఇక్కడికి కొండాపూర్ గ్రామానికి వచ్చిన ఇది విచారణ చేసి కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తా. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.